హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఆల్రెడీ మనం వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అనేవి 1 to 25 చూసాం కదా. ఈరోజు రిమైనింగ్ 26 to 50 వన్ వర్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. సో ఈ వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఏ ఎగ్జామ్లో అయినా 5 మార్క్స్కి ఖచ్చితంగా ఇస్తారు. వన్ వర్ సబ్స్టిట్యూట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక సెంటెన్స్ని ఒక వర్డ్తో రీప్లేస్ చేస్తున్నాం. అంటే దాని ఆ సెంటెన్స్ మొత్తాన్ని మీనింగ్ ఒక వర్డ్ డిఫైన్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని వన్ వర్ సబ్స్టిట్యూట్స్ అంటారు. సో ఈరోజు రిమైనింగ్ వన్ వర్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడకపోయిందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే చూడలేదో అది కూడా ఒకసారి చూడండి. ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా 5 మార్క్స్ ఈ వన్ వర్ సబ్స్టిట్యూట్స్ నుంచి అడుగుతారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో 26, ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ని ఏమంటారంటే బెవే. ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అంటే బెవే. ఇక్కడ చూసారా, గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నారు, సో వీళ్ళని బెవే అంటారు. నెక్స్ట్, ఏ గ్రూప్ ఆఫ్ త్రీ పవర్ఫుల్ పీపుల్. ముగ్గురు పవర్ఫుల్ పీపుల్ని అంటే శక్తివంతమైన వాళ్ళని కలిపి ఆ గ్రూప్ మొత్తాన్ని ఏమంటారంటే ట్రయంవిరేట్ అంటారు. ఏ గ్రూప్ ఆఫ్ త్రీ పవర్ఫుల్ పీపుల్, ట్రయంవిరేట్. నెక్స్ట్, ఏ గైడ్ పోస్ట్ పాయింటింగ్ అవుట్ ద వే ఫర్ ఏ ప్లేస్. ఇక్కడ చూస్తే మనకి ఇది ఒక గైడ్ పోస్ట్. ఇదేంటి, ఒక సైడ్ గిఫ్ట్ షాప్ అని ఉంది, ఒక సైడ్ రివర్ అని ఉంది, ఒక సైడ్ ఫస్ట్ ఎయిడ్ అని ఉంది, ఒక సైడ్ కార్ పార్కింగ్ అని ఉంది. సో ఈ మొత్తం పోల్ని ఏమంటారు అంటే గైడ్ పోస్ట్. దీన్ని ఏమంటారు, ఫింగర్ పోస్ట్. ఇది ఒక ఏ డైరెక్షన్లో వెళ్తే మనకి ఏమొస్తుంది, ఏ ప్లేస్ని రీచ్ అవ్వగలము అని ఒక గైడెన్స్ అనేది ఇస్తుంది. సో దీన్ని ఫింగర్ పోస్ట్ అంటారు. నెక్స్ట్, 29, ఏ హెవీ కంటిన్యూస్ ఫాల్ ఆఫ్ రెయిన్. కుండపోతగా వర్షం పడింది అంటారు కదా, దాన్ని డౌన్ పోర్ అంటారు. ఇక్కడ చూడండి, బాగా వర్షం పడుతుంది, సో దీన్ని డౌన్ పోర్ అంటారు. ఏ హెవీ కంటిన్యూస్ ఫాల్ ఆఫ్ రెయిన్, బాగా ఎక్కువగా వర్షం పడుతుంది, అలాగే కంటిన్యూస్గా వర్షం పడుతుంటే కనుక దాన్ని డౌన్ పోర్ అంటారు. నెక్స్ట్, ఏ హ్యూమరస్ డ్రాయింగ్ డీలింగ్ విత్ కరెంట్ ఈవెంట్స్ ఆర్ పాలిటిక్స్. హ్యూమరస్ అంటే అది ఫన్నీగా ఉంటుంది, అలాగే కరెంట్ ఈవెంట్స్, ఇప్పుడు ఏం ఈవెంట్స్ జరుగుతున్నాయి లేదంటే పొలిటికల్ సెటైర్ కింద వేస్తే కనుక వాటిని కార్టూన్స్ అంటారు. ఇక్కడ చూడండి, ట్రంప్ ఉన్నారు కదా, సో ఇది ఒక కార్టూన్ అన్నమాట. హ్యూమరస్గా ఒక కరెంట్ ఈవెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కనుక దాన్ని కార్టూన్ అంటారు. నెక్స్ట్, ఏ జాక్యులర్ పర్సన్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ అమ్యూజింగ్ యానెక్డోట్స్. యానెక్డోట్స్ అంటే వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, ఎవరి జీవితంలో అయితే జరిగితే వాళ్ళ యానెక్డోట్స్ అన్నమాట. వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనల్ని మనకి జోవియల్గా చెప్పే వాళ్ళని వ్యాగ్ అంటారు. యానెక్డోట్స్ అంటే వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న చిన్న సరదా సంఘటనలు కానీ లేదా ఇంట్రెస్టింగ్ విషయాలను కానీ చెప్పే వాళ్ళని వ్యాగ్ అంటారు, వ్యాగ్. నెక్స్ట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిష్ స్విమ్మింగ్ టుగెదర్. చాలా ఫిషెస్ అన్నీ ఒకేసారి స్విమ్ చేస్తూ వెళ్తే కనుక దాన్ని షాల్ అంటారు, షాల్. ఇక్కడ చూడండి, చాలా ఫిషెస్ అన్నీ ఒకేసారి వెళ్తున్నాయి, సో దీన్ని షాల్ అంటారు. నెక్స్ట్, ఏ లార్జ్ స్లీపింగ్ రూమ్ విత్ మెనీ బెడ్స్. పెద్ద స్లీపింగ్ రూమ్, చాలా బెడ్స్ ఇక్కడ ఉన్నాయి, సో దీన్ని ఏమంటారు, డార్మిటరీ. ఏ లార్జ్ స్లీపింగ్ రూమ్ విత్ మెనీ బెడ్స్, దాన్ని ఏమంటారు, డార్మిటరీ. నెక్స్ట్, ఏ లైట్ సెయిలింగ్ బోట్ బిల్ట్ ఎస్పెషల్లీ ఫర్ రేసింగ్. లైట్ సెయిలింగ్ బోట్ బిల్ట్ ఎస్పెషల్లీ ఫర్ రేసింగ్, రేసింగ్ చేయడానికి ఉపయోగపడే ఒక బోట్, దాన్ని ఏమంటారు, యాచ్. ఇక్కడ చూసారు కదా, ఏ లైట్ సెయిలింగ్ బోట్ బిల్ట్ ఎస్పెషల్లీ ఫర్ రేసింగ్, యాచ్. నెక్స్ట్, ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అండ్ రైటింగ్స్ ఆఫ్ వన్ ఆథర్ ఆర్ వన్ సబ్జెక్ట్. ఒక ఆథర్ రాసిన పుస్తకాలన్నీ కానీ లేదంటే ఒక సబ్జెక్టుకు సంబంధించిన పుస్తకాలన్నింటిని ఒక లిస్ట్ కింద తయారు చేస్తే ఆ లిస్ట్ని ఏమంటారు, బిబ్లియోగ్రఫీ అంటారు.
ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అండ్ రైటింగ్స్ ఆఫ్ వన్ ఆథర్ ఆర్ వన్ సబ్జెక్ట్, దాన్ని బిబ్లియోగ్రఫీ అంటారు. నెక్స్ట్, ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఇన్ ఏ లైబ్రరీ, లైబ్రరీ అయినా అవ్వచ్చు, లేదంటే షూస్ అన్నా అవ్వచ్చు, లేదంటే శారీస్ అన్నా అవ్వచ్చు. మనకు క్యాటలాగ్ ఇస్తారు, అంటే ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, జ్యువెలరీకి సంబంధించిన కానీ అన్నిటిని వాళ్ళ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నాయో మనకు ఒక బుక్ రూపంలో ఇస్తే, ఒక లిస్ట్ కింద తయారు చేసి ఒక బుక్ రూపంలో ఇస్తే దాన్ని క్యాటలాగ్ అంటారు. ఏ లిస్ట్ ఆఫ్ బుక్స్, బుక్స్ అయినా అవ్వచ్చు, షూస్, జ్యువెలరీ, శారీస్, క్లోత్స్, డ్రెస్సెస్, ఏవైనా ఒక లిస్ట్ని ఏమంటారు, క్యాటలాగ్ అంటారు. నెక్స్ట్, ఏ లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అండ్ లగేజ్, లిస్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటే ఎంతమంది ట్రావెల్ అవుతున్నారు, లేదంటే లగేజ్, మనం పార్సిల్ చేస్తాం కదా, పార్సిల్ చేసినప్పుడు ఏమేమి మనం పార్సిల్ చేస్తున్నాము, ఆ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, అన్నిటిని లిస్ట్ని ఏమంటారు, వేబిల్ అంటారు. ఇలా ఉంటుంది వేబిల్. నెక్స్ట్, ఏ లో ఏరియా స్ట్రోమ్ విత్ హై విండ్స్ రొటేటింగ్ అబౌట్ ఏ సెంటర్ ఆఫ్ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్, సైక్లోన్, సైక్లోన్ అంటారు. అంటే ఏ లో ఏరియా స్ట్రోమ్ విత్ హై విండ్స్, ఎక్కువ గాలులు వీస్తూ, లేదంటే ఆ లో అట్మాస్ఫియర్ని, సెంటర్ ఆఫ్ లో అట్మాస్ఫియర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తక్కువగా ఉన్న చోట్ల హై విండ్స్, ఎక్కువ గాలులు కనుక వీస్తే దాన్ని సైక్లోన్ అంటారు. నెక్స్ట్, ఏ మ్యాన్ హ్యావింగ్ నో హెయిర్ ఆన్ స్కాల్ప్, బట్టతల అంటారు కదా, అంటే మొత్తం జుట్టు లేకపోవడం కానీ, లేదంటే కొంత పార్ట్ అనేది హెయిర్ లేకపోతే కనుక వాళ్ళని బాల్డ్ అంటారు. నెక్స్ట్, ఏ మ్యాన్ ఆఫ్ లాక్స్ మోరల్ అంటే లైసెంటియస్, లైసెంటియస్ అంటే ఏ మ్యాన్ ఆఫ్ లాక్స్ మోరల్. నెక్స్ట్, ఏ మ్యాన్ హూ డస్ నాట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్, చదవడం కానీ రాయడం కానీ రాని వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైనోసార్కి చదవడం రాయడం రాదు, కాబట్టి ఈ డైనోసార్ ఇల్లిటరేట్ అని. సో ఏ మ్యాన్ హూ డస్ నాట్ నో హౌ టు రీడ్ ఆర్ రైట్, చదవడం కానీ రాయడం కానీ రాని వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. నెక్స్ట్, ఏ మ్యాన్ హూ నోస్ ఏ లాట్ అబౌట్ థింగ్స్ లైక్ ఫుడ్, మ్యూజిక్ అండ్ ఆర్ట్, కానోజర్. కానోజర్ అంటే ఏంటంటే వాళ్ళకి ఒక విషయం గురించి మంచి అవగాహన ఉంటుంది, ఐదర్ మ్యూజిక్ కానీ, లేదంటే ఫుడ్ గురించి కానీ, లేదంటే డ్రింక్స్ గురించి కానీ, లేదంటే బొమ్మల గురించి, ఆర్ట్ గురించి కానీ. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారనుకో, వాళ్ళకి మ్యూజిక్ మీద ఒక ఐడియా ఉంటుంది, ఎవరైనా ఏదైనా తప్పు శృతిలో పాడినా కానీ వాళ్ళు అది తప్పు అని చెప్పగలరు అన్నమాట. అంటే ఒక విషయం మీద పట్టు ఉన్నవాళ్ళు, అన్ని విషయాలు తెలిసిన వాళ్ళని ఏమంటారు, కానోజర్ అంటారు. నెక్స్ట్, ఏ మ్యాన్ హూ వేస్ట్ హిజ్ మనీ ఆన్ లగ్జరీ, ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని ఎక్స్ట్రావెగెంట్ అంటారు. ఎక్స్ట్రావెగెంట్, ఎక్స్ట్రావెగెంట్ అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ షాన్లెస్, టేబుల్స్, అంతా కుక్కరీ, అంతా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి. కొంతమంది అవసరానికి మించి లగ్జరీగా మనీ స్పెండ్ చేస్తారు, వాళ్ళని ఎక్స్ట్రావెగెంట్ అంటారు. నెక్స్ట్, ఏ మ్యాన్ విత్ అబ్నార్మల్ హ్యాబిట్స్, అబ్నార్మల్ హ్యాబిట్స్ అంటే విచిత్రమైన అలవాట్లు ఉన్న వాళ్ళని ఎసెంట్రిక్ అంటారు. మనుషులు ఎవరికైతే విచిత్రమైన అలవాట్లు ఉండేవో వాళ్ళు ఎసెంట్రిక్. నెక్స్ట్, ఏ మెడిసిన్ టు నల్లిఫై ద ఎఫెక్ట్ ఆఫ్ పాయిజన్, పాయిజన్కి ఉన్న ఎఫెక్ట్ని పోగొట్టడానికి యూజ్ చేసే మెడిసిన్ని యాంటీడోట్ అంటారు. పాయిజన్ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే మెడిసిన్ని యాంటీడోట్ అంటారు. యాంటీడోట్ అంటే పాయిజన్కి విరుగుడు, విరుగుడు అంటాం కదా తెలుగులో, విరుగుడు యాంటీడోట్ అంటే విరుగుడు, యానెక్డోట్ అంటే వాళ్ళ జీవితంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు. ఏ మెథడ్ విచ్ నెవర్ ఫెయిల్స్, ఒక పద్ధతి ఉంటుంది అది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ ఉందనుకోండి, ఎగ్జామ్ ఉన్నప్పుడు చదివామనుకోండి, ఎక్కువ చదివితే మనం ఎగ్జామ్ అనేది పాస్ అవుతాం, ఆ మెథడ్ అనేది ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. చదివినా ఫెయిల్ అవ్వడం అనేది చాలా తక్కువ జరుగుతుంది, కానీ ఖచ్చితంగా మనం బాగా చదివామంటే ఖచ్చితంగా పాస్ అవుతాం. సో అది ఫెయిల్, ఆ పద్ధతి అనేది ఫెయిల్ అవ్వదు. సో అలాంటి పద్ధతిని ఏమంటారు, ఇన్ఫాలిబుల్, ఇన్ఫాలిబుల్ అంటారు. నెక్స్ట్,
A mild or indirect expression substituted for an offensive or harsh one. అక్కడ మనం మైల్డ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అంటే తిట్టకుండా ఒక అఫెన్సివ్ కానీ లేదంటే హార్ష్ విషయాన్ని కనుక మనం చెప్తే ఎఫెమిజం అంటారు. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం చెప్పాలనుకున్న విషయాన్ని హార్ష్గా చెప్పడాన్ని ఎఫెమిజం అంటారు. ఇక్కడ చూడండి, ఐఎమ్ లెట్టింగ్ యూ గో, ఇతను ఈ బాస్ ఈ ఎంప్లాయీని రిమూవ్ చేసేస్తున్నారు, పంపించేస్తున్నారు. దానికి యాక్చువల్లీ ఆయన మనసులో ఉన్నదేంటి, యు ఆర్ ఫైర్డ్ అనేది ఒక హార్ష్ వన్ అన్నమాట. హార్ష్గా చెప్పడం ఏంటంటే యు ఆర్ ఫైర్డ్, నిన్ను పంపించేస్తున్నామని సీరియస్గా చెప్తే కనుక చెప్పకుండా మంచి పద్ధతుల్లో కనుక మనం చెప్తే కనుక ఎఫెమిజం అంటారు. ఏ మైల్డ్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ప్రెషన్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ అన్ అఫెన్సివ్ ఆర్ హార్ష్ వన్, హార్ష్ వన్కి బదులుగా మంచిగా చెప్తే కనుక దాన్ని ఎఫెమిజం అంటారు. నెక్స్ట్, ఏ మౌన్ఫుల్ పోయమ్ ఆర్ ఏ సాంగ్, బాధతో కూడిన పాట పాట కానీ పద్యం కానీ దాన్ని ఎలిజీ అంటారు. ఇప్పుడు అరవింద సమేతలో ఏడపోయిన ఓ సాంగ్ ఉంది, అదేంటి, ఒక బాధతో కలిగిన పాట అనమాట. సో దాన్ని ఎలగే అంటారు, ఎలిజీ అంటారు, సారీ. నెక్స్ట్, ఏ నారో స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్ కనెక్టింగ్ టూ లార్జ్ బాడీస్ ఆఫ్ ల్యాండ్, రెండు పెద్ద పెద్ద ల్యాండ్ బాడీస్ని మధ్యలో ఒక చిన్న నారో స్ట్రెచ్తో కనుక కనెక్ట్ చేస్తే దాన్ని ఎస్థమస్ అంటారు. ఇక్కడ చూడండి, ఈ రెండు లార్జ్ బాడీస్ ఆఫ్ ల్యాండ్ దీన్ని ఒక చిన్న నారో పార్ట్తో కనెక్ట్ చేస్తున్నారు, సో దాన్ని ఇస్మస్ అంటారు. నెక్స్ట్, ఏ నోటీస్ ఆఫ్ ఏ పర్సన్స్ డెత్, ఒక మనిషి ఎవరైనా చనిపోయారు, వాళ్ళు చనిపోయారని అందరికీ తెలియజేయడానికి మనకు పేపర్లో వేస్తూ ఉంటారు కదా, పలానా వాళ్ళు పలానా అప్పుడు చనిపోయారు బాధతో అని, కింద వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు రాస్తారు కదా, సో దాన్ని ఆర్బిచరీ అంటారు. ఇలా అన్నమాట, సంథింగ్ ఈయన చనిపోయారు, ఈయన గురించి కింద ఈ పేపర్ నోటీస్ కానీ ఏదన్నా గోడల మీద అతికించేదాన్ని కానీ వాటిని ఆర్బిటరీ అంటారు. సో ఇవి ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. సో ఎవరికన్నా మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చాలా స్టెనోగ్రఫీ ఎగ్జామ్ ఉంది, అవి ఎగ్జామ్ ఉంది, సో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, అవన్నిటికి ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. ఒకటికి రెండు సార్లు మీరు చదివారంటే మీకు ఈజీగా గుర్తుంటాయి, అండ్ పిక్చర్తో చూస్తున్నారు కాబట్టి ఆబ్వియస్గా మీకు బాగా గుర్తుంటాయి. సో మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోర్ ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. So thank you for watching the video. Have a nice day.